హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందో మనందరికీ తెలిసిందే. రోజు కొన్ని మలుపులు తిరగడం, ఎన్నో కీలక విషయాలు బయటకు రావడం, ఎంతోమంది అధికారులు అరెస్ట్ అవ్వడం, అప్రూవల్ కమ్మడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? మరి ఇది మరింత ముదిరి కేటీఆర్ గారికి కూడా చుట్టుకునే ప్రమాదం ఉందని కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి డిస్కస్ చేయడానికి ప్రజన్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం మేడం. మేడం, అదే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు ప్రతిపక్షాలు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం చూస్తాం. తర్వాత ఇప్పుడు అధికారం మారాక దీనిపైన ఎంక్వైరీ పెట్టారు, చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారు, ప్రణీత్ రావు అని చెప్పేసి కొంతమంది అప్రూవల్కి కూడా మారారు. అంటే మరి ఇది ఎక్కడిదాకా వెళ్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఇందులో ఒపీనియన్ ఏంటి లేదు, ఫ్యాక్ట్స్. ఏంటంటే ఎవరిదో దొంగతనం బయట చెప్దాము అనుకుని మనం చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేయండి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగి ఉండొచ్చు. ఇది ఎందుకంటే ఒకటమ్మ, ఫోన్ ట్యాపింగ్ అనేది ఆషామాషి పని కాదు. ఎవరు పడితే అరేవాడు ఫోన్ ట్యాప్ చేయరా అంటే చెయ్యరు. అది డిపార్ట్మెంటల్గా ఒక ఆర్డర్ వైజ్గా వెళ్తేనే. కానీ ఎప్పుడైనా క్రిమినల్స్ మేమైనా అడగాలి అంటే ఫోన్ రికార్డింగ్స్ కావాలి అంటే పోలీస్ పర్మిషన్, పోలీస్కి మేము లెటర్ కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళు ఆర్డర్స్ ఇస్తేనే కానీ ఆ రికార్డ్స్ బయటికి రావు. ఈవెన్ నంబర్లు, వాళ్ళతో ఎంతసేపు మాట్లాడారు ఏంటి అనేది తెలియడానికి కూడా చాలా కష్టం. సో అలాంటిది అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అందులోని మనం కూడా ఉంటాము అనుకున్న సంగతి మర్చిపోయారు. సో వేరే వాళ్ళని మనం గోయిలో తోద్దాం అనుకున్నాం, మనకు కూడా ముప్పు వచ్చేసింది. ఇది ఫోన్ ట్యాపింగ్ ఎవడు పడితే వాడు చేయడు, ఎవరిని పడితే వాళ్ళు చేయమనడానికి ఉండదు. అది బలంగా ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తేనే తప్ప ఎవరు వల్ల కాదు అది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పుంటేనే కానీ ట్యాపింగ్కి జరగదు. ఎవరి ఫోన్లైనా ట్యాప్ చేయాలి అంటే వాళ్ళ మీద ఏమైనా ఫస్ట్ ఏమైనా కేసెస్ ఉన్నాయా, ఆ దానివి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూసి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ పర్మిషన్ ఇస్తేనే కానీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఆ రికార్డ్ ట్యాపింగ్ చేయరు. ప్రతిదీ రికార్డ్ అవుతుంది కానీ ఎవరికి ఇయ్యరు అది. అంటే ఎందుకు రికార్డ్ చేస్తారు అని అనుకుంటారు పబ్లిక్. మనం అనుకోకుండానే కొన్ని కొన్ని దుష్టశక్తులు కూడా ఈ ఫోన్స్ ద్వారానే వాళ్ళ సంకేతాలను పంపించుకుంటూ ఉంటారు. అలాంటివి ఏవైనా ఉంటాయేమో అని ప్రతి వాళ్ళది వాళ్ళు ఉంటుంది వాళ్ళ దగ్గర రికార్డ్. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కనుక గవర్నమెంట్కి సూచిస్తుంది, ఇది ఇలాగ జరుగుతోంది, మీరు దీని హోమ్ డిపార్ట్మెంట్కి. సో అందుకని ట్యాప్ ఉంటుంది కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, అది కాన్ఫిడెన్షియల్. అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా చాలా క్రిమినల్ ఛార్జ్ షీట్స్ ఉండి వాళ్ళు కూడా ఏదైనా దేశద్రోహానికి పాల్పడుతున్నారు అన్న అనుమానం వస్తే మనం కంప్లైంట్ చేసి పోలీస్ పర్మిషన్ తీసుకుని ఆ రికార్డ్స్ తీసుకోవాలి. కానీ అలాగా ఎవరిది పడితే వాళ్ళది తీసుకోవడానికి ఉండదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక కామన్ థింగ్, ప్రతి పొలిటికల్ అంటే అధికారంలో ఉన్న పార్టీలు కానీ ప్రభుత్వం కానీ చేసేదే పని. అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏంటి, నక్సలైట్ల యాక్టివిటీస్ ఏంటి, కనుక్కోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఇది సాధారణ విషయం అని చెప్పేసి ఎంతోమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్న కేటీఆర్ గారు కూడా చేస్తుంటే ఒకరిద్దరు చేస్తుండాలి, అది వాళ్ళెవరో చేశారు మాకేంటి అన్నట్టు ఆయన మాట్లాడారు. అంటే ఇది ఒక కామన్ థింగ్ అన్నట్టే చెప్తున్నారు. కామన్ థింగ్ అని కాదు ఇది, ఒకళ్ళిద్దరు అరాకురా అని ఉండదమ్మా ఇందులోని. ఒకరికి ఆర్డర్ ఇచ్చావు అంటే అందరూ వచ్చేస్తాం అందులో. నువ్వు ఒక వన్స్ ఒకసారి ఆర్డర్ పాస్ అయ్యింది అంటే వాళ్ళ ఒక్క ఫోన్లోనే చేసేసి వదిలేదు అది. అది ఏంటంటే పెట్టేస్తారు రికార్డ్, అందులో అందరూ వస్తారు, నేను వస్తాను, నువ్వు వస్తావు, వాళ్ళు వస్తారు, పక్క వాళ్ళు వస్తారు, ఆ పక్కన వాళ్ళు వస్తారు. ఇది ఆల్రెడీ ఇది మనకు మన భద్రత కోసం రికార్డింగ్ ఉంటుంది, ప్రతీది రికార్డ్ అయి ఉంటుంది. అందుకేంటంటే మనం చెప్పనక్కర్లేదు, అందరివి రికార్డ్స్ ఉంటాయి. అందుకే చాలామంది ఫోన్స్లో మాట్లాడేటప్పుడు కోడ్ వర్డ్స్తో మాట్లాడుకుంటారు, అంతేకాని నిజాలన్నీ రివ్యూ చేసుకుని మాట్లాడరు వాళ్ళు. సో అయినా కూడా ఇదన్నీ అనాలిసిస్ చేయడానికే మన హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తారు ఇది ఏంటి ఒకవేళ డౌట్ వస్తే. అందుకని అన్ని ఫోన్ రికార్డ్స్ ఉంటాయి, అందరివి ట్యాప్ చేస్తారు. అలాగని ఏదో మనం పిచ్చాపాటి మాట్లాడుకునేవి ట్యాప్ చేయరు. వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి కాల్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ మన డిపార్ట్మెంట్ ఉన్నదే దానికోసం. అంతేగాని అందరిది నువ్వు ట్యాప్ చేసేయండి
అందరిది రికార్డు రివీల్ చేసేయండి అని ఉండదు. కొన్ని కొన్ని ఉంటాయి అంతేకాని మరి వీళ్ళు ఎవరు చేసిన తప్పో కానీ వీళ్ళందరికీ చుట్టుకుంది. చాలామంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి ఆరోపించడం చూస్తున్నాం. సో వాటిపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మరి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. హీరోయిన్లు ట్యాప్ చేశారు అని అంటే ఒకవేళ ఇప్పుడు కిందటి ప్రభుత్వం వాళ్ళతో ఏమైనా పరిచయాలు ఉండి వాళ్ళతో వీళ్ళకి ఏమైనా స్నేహ సంబంధాలు ఉంటే కనుక వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏమైనా మాట్లాడుకున్నారా, సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా అని ఉంటాయి కదా. మా అనుమానం వస్తే మాత్రం ఎవరివైనా సరే ట్యాప్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంది. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడైనా వీళ్ళైనా ఫలానా వాడిది నువ్వు రికార్డ్ తీసుకురా అంటే తీసుకెళ్ళవలసిందే. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి అనుమానం ఉంది, వాళ్ళు చేశారు. హీరోయిన్స్ అవనేయండి, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవనేయండి, ముఖ్యమంత్రి అవనేయండి, ఎవరైనా అనుమానం ఉంది అంటే వాళ్ళ రికార్డ్స్ వినిపిస్తారు, తప్పదు. అది దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది కొంతమంది అధికారులు అప్రూవల్గా మారడం చూస్తున్నాం ఈ కేసులో. సో ఇంకా ముందు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కూడా చుట్టుకునే ప్రమాదం ఉంది. దీంట్లో మెయిన్ అస్తం కేసీఆర్ గారిదే ఉందని చెప్పేసి కూడా ఆరోపించడం చూస్తున్నాం. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసిన అవకాశం ఉంది మేడం? ఏదో మళ్ళీ లిక్కర్ స్కామ్లోనా? ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ ఉంది అంటే ఆయన కూడా పట్టుకుంటారు. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఒక రాజ్యంలో రాజు, మంత్రులు వీళ్ళందరూ ఉంటారు. నేను ఆర్డినరీ పర్సన్, నువ్వు ఆర్డినరీ పర్సన్. నువ్వు ఏ పనైనా చేయాలి అంటే మనకి పైనుంచి ఆదేశాలు వస్తేనే కానీ మనం ఏ పని చేయలేము. సిస్టమ్ అంతా, మనం ఎవరిని నిందించట్లేదు. ఇది మనం ఒక ఏంటి టీఆర్ఎస్ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ సిస్టమ్ని మనం నిందించట్లేదు. ఆ టైంలోని ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆర్డర్స్ ఇస్తేనే కానీ ఈ ట్యాపింగ్లు అవి చేయడానికి ఆస్కారం లేదు. బయట వాళ్ళు అలా అయితే ఎవడు పడితే వాడు ఫోన్ రికార్డ్ తీసుకుంటారు అంతే కదా. ఇప్పుడు ఎవరిదైనా తీసుకోవచ్చు. వీళ్ళదే ఎందుకు వచ్చింది? అప్పుడు నార్మల్ పర్సన్ కూడా బయటకు రావాలి కదా, వాళ్ళదేం లేదు, వీళ్ళదే వచ్చింది. అలాంటి పొజిషన్లోనే హీరోయిన్స్ కూడా ఇలాంటివేవో కీలక అంశాలు మాట్లాడి ఉండొచ్చు, అందుకని వాళ్ళు కూడా ట్యాప్ చేసి ఉంటారు. ఏదైనా డిపార్ట్మెంట్ ఏంటంటే పాపం వాళ్ళు ఎవరిని ఏమనలేరు. ఏ పార్టీ రూలింగ్లో ఉంది అంటే వాళ్ళ మాటలు వినవలసిందే వాళ్ళు. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు జీతగాళ్ళు, జీతాలు తీసుకుంటున్నామని మనం చెయ్యాలి, తప్పదు. వాళ్ళని మనం అనడానికి లేదు. ఇప్పుడు నువ్వు చెప్తావు, నువ్వు చెప్పింది నేను చెప్పాలి, ఎందుకంటే నువ్వు నాకు జీతం ఇస్తున్నావు, నేను చెప్పాలి. అలా నువ్వు నాకు మీ టీవీ వాళ్ళు జీతం ఇస్తున్నావు అనుకుని మనం చూసేవాళ్ళు అనుకుంటారు. నేను అలాగా అనట్లేదు. ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది, జీతం ఇస్తుంది. ఆ గవర్నమెంట్ రాజు మాట మేము వినాలి అన్నట్టు వాళ్ళు వింటారు, అలాగే విన్నారు. అలాంటప్పుడు ఈ వీళ్ళది కూడా పెట్టండి అని ఉండొచ్చు. అది డిలీట్ చేయలేదేమో. ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ బయటకు వస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. అలాంటి రికార్డ్స్లో కేసీఆర్ది కానీ కేటీఆర్ గారిది కానీ, కేసీఆర్ గారు ఆర్ కేటీఆర్ గారు ఎవరిది ఉన్నా వాళ్ళ దాకా వెళ్ళే ఛాన్సెస్ 100% ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు జీతగాళ్ళు, జీతాలు తీసుకుంటున్నామని మనం చెయ్యాలి, తప్పదు. వాళ్ళని మనం అనడానికి లేదు. ఇప్పుడు నువ్వు చెప్తావు, నువ్వు చెప్పింది నేను చెప్పాలి, ఎందుకంటే నువ్వు నాకు జీతం ఇస్తున్నావు, నేను చెప్పాలి. అలా నువ్వు నాకు మీ టీవీ వాళ్ళు జీతం ఇస్తున్నావు అనుకుని మనం చూసేవాళ్ళు అనుకుంటారు. నేను అలాగా అనట్లేదు. ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది, జీతం ఇస్తుంది. ఆ గవర్నమెంట్ రాజు మాట మేము వినాలి అన్నట్టు వాళ్ళు వింటారు, అలాగే విన్నారు. అలాంటప్పుడు ఈ వీళ్ళది కూడా పెట్టండి అని ఉండొచ్చు. అది డిలీట్ చేయలేదేమో. ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ బయటకు వస్తే నిజాలన్నీ బయటకు